ఏదైతే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, మాకు సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి, మోదీ కూడా చాలా సందర్భాలు చెప్తూ ఉన్నారు, అంటే మనం గెలుస్తామని చెప్పి ధీమా వద్దు, ప్రజల్లో ఉండండి, అతి విశ్వాసం పనికిరాదంటూ కూడా చాలా సందర్భాల్లో మోదీ కూడా చెప్పున్నారు. కాబట్టి తెలంగాణ స్టేట్లో కూడా బీజేపీ గతంలో కన్నా ఎక్కువ స్థానాలు సంపాదించాలి, బీజేపీ కూటమి కాకుండా బీజేపీ బలాన్ని పెంచుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. సో ఇటుపక్క కాంగ్రెస్ కూడా అంతే స్థాయిలో ముందుకెళ్తుంది, పీఎంగా రాహుల్ని చేయాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి ఎంపీలు తీసుకెళ్ళాలి, కేంద్ర అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి చాలా అంశాలు తీసుకొస్తున్నారు. ఎట్లా ముందుగా మీకు ఐన్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్తే, పెద్దలు రామ్మోహన్ రావు గారికి. ముఖ్యంగా గత ఈ వారం అంతకుముందేమో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి తిట్ల వర్షము, మరి శాపనార్థాలు, లేకపోతే రకరకాలు, ఆఖరికి ఏడదాకా పోయిందంటే కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నాయకుడు కూడా కొరికి చంపేస్తాం, అరే ఒండి కొరుకుతావు రా, ఎందుకు కొరుకుతావు అసలు, ఏమన్నా అంటే ఆ పీక్ తీసుకెళ్లారు. దానివల్ల సరే ఆయనకి ఏదో 48 అవర్స్ ఎన్నికల కమిషన్ శిక్ష విధించింది, అది అయిపోయింది, నేను దాని గురించి మాట్లాడతలేను. ఇప్పుడు ఈ వారంలో మీరు గమనిస్తే మొత్తము బీజేపీ మీద రేడ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు, బీజేపీనే టార్గెట్ చేసి. ఎందుకు అంటే ప్రధాన ప్రత్యర్థి బీజేపీ దాదాపు ఇవాళ 14 సీట్లలో వాళ్ళ చాప కిందకి నీళ్లు వచ్చేసినాయి, 10-12 గెలిచినా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకు వచ్చిన నివేదికల ప్రకారం ఆయన పెట్టినటువంటి అభ్యర్థులు ఎక్కడ కూడా పోటీ ఇస్తలేరు, ఎక్కడ కూడా ప్రచారంలో కూడా చాలా మందిని బలవంతంగా పెట్టినటువంటి విషయాన్ని మనం అందరం గమనిస్తున్నాం. కాబట్టే ఇప్పుడు ఏం చేస్తున్నారు, దీన్ని డైవర్ట్ చేయడం కోసం, అంటే ముందు 6 గ్యారంటీలను పక్కకు పెట్టాలి కదా చర్చలకు రాకుండా, ఈ కొత్త ఏంటి 17 స్థానాల్లో అభ్యర్థులు సరిగా లేరు, ప్రచారంలో కూడా అంతంత మాత్రమే అంటున్నారు, ఎందుకంటే పక్క పార్టీ నుంచి వచ్చారు కదా. ఇప్పుడు మీకు నిజామాబాద్ లో 70-80 ఏళ్ళ జీవరెడ్డి గారిని పెట్టారు, ఎక్కడ అందుతున్నాడు చేయడం లేదు, నేను చూస్తున్నా జైరాబాద్ లో పెట్టారు, అసలు ఎక్కడ అభ్యర్థి కనిపిస్తలేడు, చేయవలేలో ఎక్కడ కనిపిస్తున్నాడు, ఆదిలాబాద్. నేను చెప్తున్నా ఇవాళ, నేను చెప్పేది కాదు, ఇవాళ మీకు రవి ఆయన ఉన్నాడు కదా రవి ప్రకాష్, మొన్న ఇచ్చాడు 8-8 అని ఇచ్చాడు. వాస్తవానికి రవి ప్రకాష్ అనేట ఆయన వామపక్ష భావం మనందరికి తెలుసు, బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎడ్జిపడు, వేరే సర్వేలు సర్వే రిపోర్ట్స్ లేదంటే ఇవన్నీ గురించి కాదు కదా నరసింహనాయుడు గారు, ఒక పాయింట్, వేరే వేరే ఛానల్స్ రిపోర్ట్స్ లేదంటే వేరే వేరే సంస్థల యొక్క సర్వే రిపోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు, తెలంగాణలో ఉన్నటువంటి వాస్తవం. క్రెడిబిలిటీ ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నాడు, ఫస్ట్ ఆర్ సెకండ్? కాబట్టి రేవంత్ రెడ్డి గారు చాలా పొరపాటు ప్రచారాలు చేస్తున్నాడు, ఒకటేమో తప్పుడు అంటే లేని వాటిని ఉన్నట్టుగా చెప్పినట్టుగా, బీజేపీ అమిత్ షా చెప్పినట్టుగా ఆఖరికి వీడియోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితి దిగజారిపోయింది. ఒక సీఎం ఆ విధంగా చేయకూడదు, రిజర్వేషన్లు ఎత్తేస్తామని వాళ్ళు ఎక్కడ చెప్పలే, బీజేపీ చెప్పిందండి, మీరు చెప్పండి. వాళ్ళు ముస్లిం రిజర్వేషన్స్ మేము మతపరంగా ఇవ్వము, అవి తీసేసి ఓబీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తామంటే దాన్ని టిల్ట్ చేసి మార్పింగ్ చేసి ప్రచారం చేస్తున్నాడు. అంటే ఎంత భయంతో ఈ రోజు బీజేపీ మీద ఉన్నాడో మనకి ఇది అర్థం చేసుకోవచ్చు. రెండోది నేనేమంటున్నా అంటే, ఒక కేంద్ర పార్టీ జాతీయ పార్టీ రాష్ట్రంలో మేనిఫెస్టో విడుదల చేస్తే ఏమైనా అర్థం ఉంటుందండి, వేరుగా అంటే రాష్ట్ర పార్టీ చేయొచ్చా, కేంద్రం పార్టీ ఇచ్చి ఒకవేళ ఈ రాష్ట్రానికి మేము ఇవ్వబోతున్నామని చెప్తే అర్థం ఉన్నది. ఆల్రెడీ నువ్వు ఆయా 5 న్యాయ అని చెప్పేసి 25 గ్యారెంటీలు అని చెప్పి చెప్పిన దాంట్లో తెలంగాణ పెట్టాల్సింది, తెలంగాణలో ఈ అంశాలన్నీ చేర్చాల్సింది కదా, ఎవరైనా ప్రజలు విశ్వసిస్తారు. ఒకవైపేమో నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఫ్లాప్ అయిపోయినాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర అవి అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి, ఇక వీటి గురించి చర్చ రావద్దంటే ఈ కొత్త మళ్ళా. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించరు, అటు బీఆర్ఎస్ గానీ ఇటు కాంగ్రెస్ గానీ అవకాశమే లేదు. నేను చెప్తున్నా బల్ల గుద్ది 10 సీట్లు ఈ రోజు బీజేపీ గెలవబోతుంది, మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయింది, కాంగ్రెస్ మీద ఉన్నటువంటి భ్రమలు కూడా ప్రజలకు తొలగిపోయినాయని చెప్పేసి నేను చెప్పదలుచుకుంది. 10 స్థానాలు మీరు బీఆర్ఎస్ రావంటే మిగిలిన 7 లేదంటే 6 కాంగ్రెస్ కన్నా, 4 వస్తే గగనం. మీరు చూడండి మరి మిగతా ఎటు, బీజేపీ మీరు చెప్పిన ఈక్వేషన్స్లో 2-3 స్థానాలు గల్లంతైపోతున్నాయి కదా, 10 మీకు గ్యారంటీ అంటున్నారు, పక్కా అంటున్నారు,
పది పోను ఇంకేడు ఉంటాయి దాంట్లో మీరు హైదరాబాద్ కూడా మీ ఖాతాలో వేసుకుంటారు ఎంఐఎం కి అసలు ఛాన్స్ లేదని చెప్పి అంటున్నారు కాబట్టి మిగతా వాటిల్లో కూడా టైట్ ఫైట్ ఉంటది అని చెప్తున్నాను. టైట్ ఫైట్ ఉన్నా ఎవరు గెలుపు అనేది కదా. ఎస్ ఆ గెలుపు అనేది ఇప్పుడు మనము నేనేమంటున్నా కొన్ని ముందే తెలిసిపోతుంటాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు ఇవన్నిటిని బట్టి. మిగతా వాటిల్లో ఏముంటది అంటే నెక్ టు నెక్ ఉండి చివరి రెండు మూడు రోజుల్లో తేలుతుంది అది కూడా ముందుకు రాబోతుంది. హైదరాబాద్ కూడా ఉంది 100% హైదరాబాద్ ఉంది, ఉత్తర తెలంగాణ ఎంటైర్ ఉత్తర తెలంగాణ ఉంది, సరే దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ టైట్ ఫైట్ ఉంది అనేది నేను చెప్పవలసింది. నేను చెప్పడం కాదు మీకు న్యూట్రల్ గా ఉండే అనలిస్ట్ అందరు చెప్తున్నారు. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు సీఎం గారికి కూడా రిపోర్ట్ ఉంది కాబట్టి సంబంధించిన వాళ్ళు బీజేపీ జాతీయ పార్టీ గుజరాత్ గుజరాతీ సంబంధించిన ప్రధాని మోడీ ఆయన యూపీ నుంచి ఎన్నిక కాబడ్డాడు న్యాయకత్వం వహిస్తున్నాడు. మీ 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 అధ్యక్షుడు ఎక్కడ వాడండి ఆయన ఏ రాష్ట్రము నాకు చెప్పండి అట్లా మాట్లాడచ్చా సీఎం గుజరాతీల పెత్తనం. అరే జాతీయ పార్టీకి రేపు నువ్వు కూడా కావచ్చు అప్పుడు తెలంగాణ పెత్తనం అంటారా. బహుశా రేవంత్ రెడ్డి గారే రేపు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఏమో బహుశా అందుకని ప్రత్యేక మేనిఫెస్టో ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా పెట్టిర్రు అన్ని రాష్ట్రాలు తిప్పుతున్నారు. ఇప్పటికైనా మీరు చెప్పేది కుటుంబ పాలన అనే ఒక ముద్ర చెరుపుకుంటుందేమో మరి మీరు అనుకున్న విషయానికి వస్తే. సత్యనిమిషం నరసింహనాయుడు గారు, సత్యవతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సత్యవతి గారు ఎంత బస్సు యాత్రలు చేసినా లేదంటే